అందరికీ నమస్కారం అండి. నా పేరు తిరుమారెడ్డి ప్రసాదరావు. మాది శ్రీకాకుళం జిల్లా. నేను శ్రీకాకుళం జిల్లా నాన్ పొలిటికల్ జేఏసీకి సంబంధించిన వ్యక్తిని. ఈరోజు ఒక అవినీతి పరుడు కోసం ఈ వీడియోను చేయడం జరిగింది. నిజంగా ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరు కూడా ఈ అవినీతి పరుడిని ఇదే విధంగా కూడా శిక్ష పడాలి. ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తుల్ని ఈయన దోచుకున్నాడు, ప్రభుత్వానికి సంబంధించిన లక్షల రూపాయలు ఈయన దోచుకున్నాడు. ఈ విషయాన్ని మీ అందరికీ కూడా నేను సాక్ష్యాధారాలతో కూడా నేను చెప్తాను. దయచేసి ఈ వీడియోని ప్రతి ఒక్కరు కూడా పూర్తిగా చూసి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు వరకు కూడా ఈ వీడియోని షేర్ చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కూడా నేను కోరుతున్నాను. శ్రీకాకుళం జిల్లా మిలియాపుట్టి మండలం కడజాడ గ్రామానికి సంబంధించిన హనుమంత్ చంద్రశేఖరరావు ఒక డీలర్, సామాన్య డీలర్కి మిలియాపుట్టి మండల అధికారులు సుమారు ఒక 20 ఎకరాల వరకు కూడా ఆయనకు భూమి కట్టబెట్టారు. పలాసలో కూడా వాళ్ళ చెల్లెలికి కూడా కొంత భూమిని ఇచ్చారు, వాళ్ళ రిలేటివ్స్కి. ఈరోజు ఈ హనుమంత్ చంద్రశేఖర్ యొక్క భూభాగవతం మీ అందరికీ చెప్తున్నాను. హనుమంత్ చంద్రశేఖరరావు 2013లో ఒక సర్పంచ్ అయిన తర్వాత కడజాడ గ్రామంలో ఆయన యొక్క అవినీతి ఏ స్థాయికి వెళ్ళిందంటే, ఏమీ లేకుండా ఒక్క సెంటు భూమి లేని వ్యక్తి సుమారు వాళ్ళ భార్య, అతని నాన్నగారు, వాళ్ళ హనుమంత్ చంద్రశేఖరరావు పేరు మీద 20 ఎకరాల దగ్గర వాళ్ళ భార్య పేరు మీద 3.5 ఎకరాల 62 సెంట్లు, వాళ్ళ నాన్నగారి పేరు మీద 6 ఎకరాల 50 సెంట్లు, అతని పేరు మీద 6.5 ఎకరాలు, సుమారు నాకు తెలిసిన మట్టుకు 20 ఎకరాల దాకా ఉంటుంది. ఇవే కాక పలాస మండలం గోపి వల్లభాపురంలో కూడా వాళ్ళ ఒక బావగారు చెల్లిగారి పేరు మీద కూడా సుమారు ఒక 8 ఎకరాల 39 సెంట్ల భూమిని ప్రభుత్వాన్ని నుంచి రెవెన్యూ అధికారులకి కుమ్మక్కై ఈయన ఆస్తులు రాయించుకున్నారు. ఈ ఆస్తులకు సంబంధించిన ఈ 1B లు, ఈ 1B మన భూమికి సంబంధించిన రికార్డులు, వాళ్ళ భార్య పేరు మీద, వాళ్ళ బావగారి పేరు మీద, అతని పేరు మీద, వాళ్ళ నాన్నగారి పేరు మీద, ఇవన్నీ కూడా భూముల్ని రెవెన్యూ అధికారులు, మిలియాపుట్టికి సంబంధించిన రెవెన్యూ అధికారులు గతంలో ఎవరు ఎంఆర్ఓగా చేశారో ఆ ఎంఆర్ఓ గారు ఇతని పేరు మీద సుమారు 20 ఎకరాలకు సంబంధించిన మిలియాపుట్టిలో 8 ఎకరాల 39 సెంట్లు పలాసాలో ఈయన భూముల్ని మిలియాపుట్టికి సంబంధించిన అధికారులు, పలాసకు సంబంధించిన రెవెన్యూ అధికారులు, ఇక్కడ ఎంఆర్ఓ ఎవరు చేశారో అక్కడ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఆ ఎంఆర్ఓ గారు అక్కడ కూడా రాసిచ్చారు. అంటే ఒక సామాన్య డీలర్కి ఒక తెలుగుదేశం కండువా వేసుకుంటే ఆయనకు ప్రభుత్వ భూముల్ని అబ్బలంగా రాసిచ్చేశారు. ఒక సామాన్య రైతు వెళ్లి నాకు మొటేషన్ పెట్టి ఆయన మొర్ర పెట్టుకుంటే సంవత్సరాలు తిరిగినా ఆయనకు పని కాదు. కానీ డీలర్కి 8 ఎకరాల భూముల్ని క్లియర్గా చూడండి. మీకు ఇవన్నీ కూడా 1B లు, ఇవన్నీ కూడా మన భూమికి సంబంధించిన రికార్డులు. ఇవన్నీతో పాటు బ్యాంకుల్లో లోన్లు తీసుకొని బ్యాంకుకు సంబంధించిన సిండికేటెడ్ బ్యాంక్ గొప్పలి బ్యాంకుల్లో లోన్లు తీసుకున్నారు. ఈయన లోన్లు తీసుకొని రుణమాఫీలు చేయించుకొని ప్రభుత్వ పథకాలకు సంబంధించిన పథకాల్ని కూడా ఈ భూముల్ని నకిలీవి, యాక్చువల్గా ఈ భూముల్లో సగం ప్రభుత్వానివి సగం పేదవాళ్ళకి రాసిచ్చిన భూముల్ని వాళ్ళకి కూడా తెలియకుండా, రైతులకు కూడా సాగు చేసిన రైతులకు కూడా తెలియకుండా ఈయన రికార్డులు సుమారు 27 ఎకరాలకు సంబంధించిన రికార్డులు తయారు చేసుకుని బ్యాంకుల్ని, ప్రభుత్వాన్ని కూడా మోసం చేస్తూ ఒక చలామణి అవుతున్న ఘనుడు. నిజంగా చెప్పాలంటే ఇలాంటి దుర్మార్గుడు మా మండలంలో, మిలియాపుట్టి మండలంలో కడజడ గ్రామంలో ఉన్నారంటే మాకు సిగ్గు వేస్తుంది. ఈరోజు ఇవన్నీ కూడా గత 2 నెలలుగా నేను ఈ విషయాన్ని కూడా ప్రభుత్వానికి సంబంధించిన అధికారులకు తెలియజేసినా, ప్రభుత్వానికి సంబంధించిన ఎంఆర్ఓకి చెప్పినా, ఈరోజు పేపర్లో వచ్చినా, టీవీలో వచ్చినా, సాక్షాత్తు మంత్రివర్యులు నానిగారి దృష్టికో నేను తీసుకువెళ్ళాను. కానీ ఈ రోజు వరకు కూడా ఇటువంటి ఈ వ్యక్తి పైన ఎటువంటి చర్యలు లేదు. గత నెల 22వ తారీఖు మన మిలియాపుట్టికి సంబంధించిన ఎంఆర్ఓ గారికి 22/10/2019లో ఆయన దీని మీద స్టాంప్ వేసి కూడా ఇచ్చారు, రిసీవ్డ్ స్టాంప్. కానీ ఇప్పటి వరకు నేను కాల్ చేస్తే విచారణ చేస్తామని ఆయనకి సపోర్ట్ చేస్తున్నారు. రెవెన్యూ అధికారులు ఇంత భూమిని
దొంగ పత్రాలు సృష్టించి ప్రభుత్వం సంబంధించిన ల్యాండ్లతో పాటు ప్రజలకు సంబంధించిన పేదవాళ్ళ భూములకు సంబంధించిన రికార్డులు ఏ విధంగా మిలియాపుట్టికి సంబంధించిన అధికారులు దీనికి కట్టబెట్టారు? రెవెన్యూ అధికారులు తెలియకుండా ఇవన్నీ అయ్యాయా? ఈరోజు నేనేదో చాలా రోజులు పెట్టి నా మీద చాలా మంది తెలుగుదేశం సంబంధించిన నాయకులు నా మీద దుష్ప్రచారం చేస్తున్నారు, నేనేం పబ్లిసిటీ చేస్తున్నానా? ఇవన్నీ అబద్దాలా? ఇవి సాక్షాత్తు రెవెన్యూకి సంబంధించిన వెబ్సైట్ నుంచి, గవర్నమెంట్ వెబ్సైట్ లో ఆర్టీఓ పెట్టి తీసుకొచ్చిన రికార్డ్స్ ఇవన్నీ. ఈరోజు తెలుగుదేశం సంబంధించిన ఒక కండువా మెడలో వేసుకుంటే, తెలుగుదేశం సంబంధించిన ఒక సర్పంచ్ అయిన తర్వాత భూమికి గ్రామంలో ఉన్న భూములన్నీ రాయించుకుంటారా? డీలర్కి ఈరోజు ప్రశ్నిస్తే ఎవరైనా అడిగితే నాకు ఎవరేం చేస్తారు, నాకు ఎవరేం చేయలేరు, నా వెనకాల అధికారులు ఉన్నారు, నా వెనకాల నాయకులు ఉన్నారు, ఈ రోజు వరకు కూడా ఎవడు కూడా ఈ విషయమే నోరెత్తట్లేదు. ఎందుకు? అధికార పార్టీకి నాయకులు ఏం చేస్తున్నారు? మీరు ఎందుకు ప్రశ్నించట్లేదు? ఎందుకు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి మాట్లాడి అడగట్లేదు? ఎందుకు కలెక్టర్ దగ్గరికి వెళ్ళట్లేదు? నేను ఈరోజు నెల రోజులైంది ఆయన ఈరోజు రైస్ కు సంబంధించిన దుష్ప్రచారం చేసిన తర్వాత, రైస్ సీజ్ చేసిన తర్వాత హైకోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకున్నాడు. కానీ ఆయనకి మళ్ళీ హైకోర్టుని స్టే వచ్చిన వెంటనే అధికారులు ఆయనకి చేతిలో పువ్వు పెట్టినట్టు తీసుకువెళ్ళి ఆయనకి మళ్ళీ ఆయనకి రేషన్ షాప్ ఇచ్చారు ఇలాంటి దొంగలకి. ఒక సామాన్య డీలర్కి మీరు ఈ విధంగా ఎకరాలు ఎకరాలు రాసిస్తుంటే మానవుడు సామాన్యుడికి ఏదైనా మీరు ఎకరం ఇవ్వగలరా? ఒక గ్రామం రైతు, ఒక గ్రామం నుంచి ఒక రైతు ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి ఒక మొటేషన్ పెట్టమంటే నెల కొలు తిప్పుతాడు. అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఇక్కడ ఆయన దగ్గర మళ్ళీ డబ్బులు తీసుకుంటారు. కానీ ఆ పని కూడా అవ్వదు. ఆయన కాలిరిగిలా చెప్పులరిగా తిరిగినా కూడా ఆ పని అవ్వదు. కానీ ఒక డీలర్కి ఇన్ని ఎకరాలు ఎలా రాసిచ్చారు? ఆయనకి మీకున్న సత్సంబంధాలు ఏంటి? మిలియాపుట్టికి సంబంధించిన అధికారులు అంత స్నేహబంధం ఈ డీలర్కి ఇవ్వాల్సిన అవసరం ఏం పట్టింది? మేము ఈరోజు శ్రీకాకుళం జిల్లా నుంచి వలస వెళ్తున్నాం. వలసలు ఈరోజు ఎందుకు వెళ్తున్నా? ఇలాంటి వాళ్ళు దోచుకొని ఇలాంటి వాళ్ళకి ఇవి కట్టబెడుతున్నారు. ఇదే డీలర్ ఆ గ్రామానికి సంబంధించిన సుమారు 150 నుంచి 200 సంబంధించిన పేదలకు సంబంధించి చనిపోయిన వాళ్ళు, పెళ్లి అయిపోయిన వాళ్ళకి సంబంధించిన రేషన్ ఇవాటి వరకు తిన్నాడు. ఈరోజు వాలంటరీ వ్యవస్థ వచ్చిన తర్వాత గ్రామ స్థాయిలో రేషన్ డీలర్లకు సంబంధించిన అదే కడజన గ్రామంలో ఆయనకి ఈరోజు రూపాయి కూడా అక్రమంగా రావట్టే డీలర్ నుంచానే ఈరోజు గగ్గోలు పెట్టి రైస్ కావాలని దుష్ప్రచారం చేశారు గతంలో. ఇదే హనుమాన్ చంద్రశేఖర్ రావు. రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఆయన మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఈరోజు నేను జిల్లా నుంచి అమరావతి వరకు నేను ఫిర్యాదు చేశాను, ఎందుకు ఆయన మీద చర్యలు తీసుకోవట్లేదు? ఒకే ఒక స్టేజ్ మిగిలింది, ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్లే వరకు మిగిలింది. ఇంకా నేను రాష్ట్ర ముఖ్యమంత్రికి వెళ్ళి చెప్పాలి, ఇంకా అన్ని అయిపోయాయి. ఈరోజు ఆ వ్యక్తికి అడిగితే గ్రామంలో నాకెవరూ ఏం చేయలేరు, పేపర్లో వచ్చింది కదా, చూసే వాళ్ళకి బాగుంటుంది, చదివే వాళ్ళకి చాలా ఆనందంగా ఉంటుంది, నాకేమీ కాదు, నేను ఒక లీడర్ని నా మీద దుష్ప్రచారం చేస్తున్నారా? మిస్టర్ చంద్రశేఖర్ రావు, నీ మీద దుష్ప్రచారం, నువ్వు ఒక అవినీతి పరుడువి, నువ్వు భూ దోచుకున్న భూ బకాసురుడివి, పేదలు చనిపోయిన వాళ్ళ పేరు మీద రేషన్ తిన్న ఒక దుర్మార్గుడివి. ఈరోజు నీలాంటి అవినీతి పనులు ఉండడం వల్ల శ్రీకాకుళం జిల్లా ఒక గ్రామ స్థాయిలో ఉన్న వ్యక్తికే ఇంత అవినీతి జరుగుతుంటే సామాన్యుడికి ఏం న్యాయం జరుగుతుంది? మిలియాపుట్టి అధికారులు ఏం చేస్తున్నారు? ఈరోజు మిలియాపుట్టి అధికారులు ఈయనకి ఈరోజు నేను కంప్లైంట్ ఇచ్చి 21, 22, 10 నెల అయింది ఎంఆర్ఓ గారికి ఇచ్చాను. ఆయన రిటర్న్ గా కూడా దీని మీద స్టాంప్ వేసి ఇవ్వడం జరిగింది. ఇంకోటి స్టాంప్ అండి, రిసీవ్డ్ కాపీ ఇస్తే నేను ఫోన్ చేసిన, సార్ జరుగుతుంది సార్, విచారణ చేపడతాం సార్, మా పై అధికారులు చెప్పాలి సార్ అంటే తప్పించుకున్న ద్రోణి తప్ప. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.